गुड मॉर्निंग मास्टर्स ई रोज मनमु मुम्मडि वरं बाल योगीश्वरुल गुरिंचि तेलुसुकुन्नामु वीरिद्दरु कूडा अन्नदम्मुलु पेद्द आयन वच्चेसि मुम्मडि वरं बाल योगि पेद्द योगि वच्चेसि 16 संवत्सरालु ध्यानानि प्रारंभिंचारु आयन 16 संवत्सरालु वीळ्ळु माल जातिकि चेंदिन वाळ्ळु अंटे कोंचेम तक्कुव कुलं वाळ्ळु चेंदिन वाळ्ळनि अप्पट्लो పిల్లల్ని ప్రతి ఒక్కరు ఆశ్రయించుకునే వాళ్ళంట అంటరాని వాళ్ళలాగా చూసేవాళ్ళంట. అప్పుడు వీళ్ళు ఎక్కడ స్కూల్కి వెళ్ళినా అంటరాని వాళ్ళ చూసేది, వాళ్ళకి దూరం దూరం పెట్టేది చేస్తుంటారంట. చాలా అవమానాలు భరించినారంట వీళ్ళు అన్నదమ్ములు. అప్పుడు ఈ పెద్ద యోగి ఏం చేస్తారంట, చదువు అనేది భౌతిక ప్రపంచంలో శరీరానికి సంబంధించింది కాదని చెప్పేసి ఆయన ఇంటి దగ్గర అరుగు అంటే ఇంటికి బయట కట్టలు ఉంటాయి కదా, అట్లా అరుగు మీద కూర్చుంటాడంట. కళ్ళు మూసుకొని ధ్యానానికి కూర్చుంటాడంట. ఫస్ట్ సారి కూర్చోవడమే ఆయన ఒకేసారి 2 సంవత్సరాల 8 నెలలు కూర్చుంటాడంట ధ్యానానికి. మ్యూట్ అయింది మా అన్మ్యూట్ చేసుకోమా వస్తుంది. అదే ఇలా ఎలా ఉండిపోయినారు, ఉండిపోయినాడు ఈయన, నీళ్లు లేదు, ఎప్పుడో లేచి కొంచెం పాలు తాగేవారంట, పండ్లు తినేవాళ్ళంట. అట్లా ఫస్ట్ అంటే మనం ఒక సిట్టింగ్ 1 గంట 2 గంటలు 5 గంటలు 10 గంటలు అంటే ఎక్కువ అనుకుంటున్నాం కదా, ఆయన అట్లా 2 సంవత్సరాల 8 నెలలు కూర్చున్నాడంట ఫస్ట్ సిట్టింగ్. ఆ తర్వాత ఇంకా 365 రోజుల్లో సంవత్సరానికి ఒక రోజు మాత్రమే బయట ప్రపంచానికి చూసేవాడంట, అది శివరాత్రి రోజు. ఇట్లా ఈ పెద్ద బాల యోగి ఇలా ధ్యానంలో ఉండేవారంట. ఈయన నోరు తెరిచి ఎవరికి ఏమి చెప్పేవాడు కాదంట, వచ్చిన వాళ్ళే భక్తులు కాళ్ళు మొక్కడము, ఆయనని కాళ్ళు మొక్కిపోవడము ఇట్లా చేస్తుంటే ఆయనకు భక్తుల నుంచి కూడా డిస్టర్బెన్స్ అనిపించి ఆ కాళ్ళు తాకడం ద్వారా ఎంతో యోగ స్థితి పొందిన వాళ్ళు ఇబ్బంది అనిపించి లోపల అరుగు మీద కూర్చుని ఆయన లోపలికి జరుపుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంటాడంట. ఇక్కడ ఇబ్బంది ఉంది అని లోపలికి వెళ్ళిపోతుంటాడంట. అట్లా ఈయన ఎప్పుడో ఒకసారి నోరు తెరిచినప్పుడు 18 సూత్రాలు అంటే ఇప్పుడు మన పిరమిడ్ సొసైటీలో 18 ఆదర్శ సూత్రాలు ఎలా ఉన్నాయో అలా 18 సూత్రాలు ఇచ్చి చెప్పారంట. తర్వాత ఈయన 40 ఏళ్ళు ధ్యాన సాధన చేసి ఈయన తన భౌతిక దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత ఈయన తమ్ముడు చిన్న బాలయోగి ఈయనైతే మరీ 6 సంవత్సరాల పిల్లోడుగా ఉన్నప్పుడే ధ్యానస్థితిలోకి వెళ్ళిపోతాడంట. 6 సంవత్సరాల పిల్లోడుగా ఉన్నప్పుడే ధ్యానస్థితిలోకి వెళ్ళి వాళ్ళ అన్న ఏ విధంగా ఉన్నాడో, ఆహారము నీళ్లు ఇవన్నీ లేకుండా ఈయన అలా ఉండిపోతారంట. అప్పుడు జనం విపరీతంగా వచ్చే వాళ్ళంటే ఇంకా వీళ్ళ అన్నదమ్ములు ఎట్లా ధ్యానస్థితిని పొందారని. అంత చిన్న ఏజ్ లో బాపు అంటే వాళ్ళకి అర్థమైపోయింది చదువు అనేది జ్ఞానం అనేది భౌతిక ప్రపంచానికి కాదు, ఆత్మకు సంబంధించింది, ఆత్మ చదువు చదవాలి అని నిర్ణయించుకున్నారంట. అప్పుడు వాళ్ళు ఎప్పుడైనా నోరు తెరిస్తే చెప్పే మాట ఏమంటే ముఖ్యంగా భగవంతుణ్ణి ధ్యానించడానికి ఏ అరణ్యం వెళ్ళే అవసరం లేదు, అంటే మనం ఉన్న చోటే భగవంతుని ధ్యానించవచ్చు, ఒక్క నిన్ను నువ్వు తెలుసుకున్న మార్గం ఏది ఉందంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పేవారంట. జీవాత్మ అనేది ఇప్పుడు మనం ఎప్పుడు అనుకుంటుంటాం కదా, నేను అంటే సుజాత, నేను అంటే ఒక శరీరము, నేను అంటే కళ్ళు ముక్కుతో కూడుకున్న శరీరము అని. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, జీవాత్మ అంటే ఉట్టి జీవాత్మ కాదు, మహా చైతన్య స్వరూపమైన పరమాత్మ నుంచి వచ్చింది అని చెప్పేవారంట. తాను ఎవరో తెలుసుకునే మార్గం ఏదంటే నీ మనసును కట్టి పెట్టడం, నేను 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 అనే మనసుని, నేను నాది మాది ఈ మనసును కట్టుపెట్టి తెలుసుకునేదే ఆత్మను గుర్తిస్తుంది, నీ ఆత్మే నీ గురువు,
మరి ఎవ్వరూ లేదు గురువు, వాళ్ళకి చూడండి వాళ్ళకి ఏ గురువు అన్నా చెప్పారా? వాళ్లకు ఈ బాహ్యం చదువు బాహ్యం పరంగా జ్ఞానం నేర్చుకుపోవాలంటే వాళ్ళకి సహకారం అందలేదు. చిన్న జాతి వాళ్ళని దొబ్బి పారేస్తారు. అప్పుడు ఏమైంది, అలా కళ్ళు మూసుకొని ఉండిపోయినారు. అప్పుడు వాళ్ళ శ్వాసే వాళ్ళ గురువు అని, వాళ్ళ ఆత్మ వాళ్ళ గురువు అని గుర్తించారు. అంత గొప్పటి మార్గాన్ని మనం పట్టుకున్నాం ఈరోజు. మనకు ఏ గుట్టలు ఏ కొండలు ఏ హిమాలయాలు అవసరం లేకుండగా ఆ పితామహ పతరిజి ఊరూరు దేశం దేశం రాష్ట్రం రాష్ట్రం ఊరు ఊరు పల్లెటూర్లు చిన్న పల్లెటూర్లు కూడా వదులుకున్నట్ల ఆయన ప్రచారం ఈ ధ్యానం అనే గొప్ప మార్గాన్ని మనకు అందించారు. చక్కగా అరటి పండు ఎలాగైతే ఒలిసి చేతులు పెడతారో అలా ఒలిసి పెట్టినారు. పిఎస్ఎం పిఎంసీ ఛానల్ ద్వారా ఇంకా విస్తృతంగా ఇప్పుడు మన వాళ్ళు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే, మేము యూట్యూబ్ లో చూసినాము ధ్యానం నేర్పియండి. ఎంత మన ముందుకి మన ఇంట్లోకి మన కంటి ముందరికి మన చేతుల్లోకి వచ్చినాయి పిఎంసీ ద్వారా బుక్స్ పిరమిడ్ సొసైటీ ద్వారా. ఇంకా మనకి ఏం బాధ, ఖచ్చితంగా సార్ అన్నాడు, సార్ మాటల్లో విందాము. వీరు సొంత జీవితాల కన్నా యోగ సాధనకు యోగ సిద్ధికి సత్త దర్శనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ముమ్మడి వరం శ్రీ బాలయోగి నడిచిన బాటలో ఆయన తమ్ముడు నడిచాడు. తీవ్రత తీవ్రమైన యోగ సాధన వారా భౌతిక శరీరాన్ని ఎట్లా ఆడుకున్నారంటే అట్లా ఆడుకున్నారు. అంటే వీళ్ళ సాధన ఎప్పుడు మొదలైంది, 1950లో మొదలైంది స్వతంత్రం వచ్చినాక. అంటే మనం ఇంకా స్వతంత్రం వచ్చిందని పండుగ జరుపుకుంటూ ఉన్నాము. అంటే దాదాపు మన అమ్మమ్మలు నాయనమ్మలు చూస్తుంటారు వీళ్ళు. ఇట్లా ఈ కలియుగంలో ఈ ఇప్పుడుండే రోజుల్లో వాళ్ళు ఆహారం వదిలేసుకొని నీరు నిప్పు ఏమి లేకపోయినట్లా అన్ని రోజులు సంవత్సరాల తరబడి ధ్యానంలో ఉన్నారు. అంటే శరీరంలో ఒక ఆటలా ఆడుకొని వాళ్ళు సైన్స్ ఎంతో మంది డాక్టర్లు వచ్చినారంట ఇలా ఎలా ఉండగలుగుతున్నారని. వాళ్ళందరికీ ఒక నిదర్శనం అయిపోయినారు. ఇంకెక్కడుంది భౌతిక శాస్త్రం, ఇంకెక్కడుంది మెడికల్ సైన్స్ అని చెప్తున్నాడు సారు. దేహానికి ఆహారం అవసరం లేదు అనే ప్రధానమైన జీవన సందేశం వీరిద్దరు అన్నదమ్ములు ఇచ్చినారంట. ఆయన లాంటి యోగులు ఆయనకు సమకాలీన యోగులు ఇంకా ఎవరు నడమకట్లేరు. ఎంత విషాదకరమైన విషయమో, ఒక ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి యోగులు ఉంటే ఆయన ఆదర్శంగా తీసుకొని ఇంతవరకు ఒక్కరు కూడా లేరు. ఇది చాలా విషాదకరమైన విషయము. పెద్ద బాలయోగి జీవితంలో ఒక్కసారి జ్ఞాన ప్రసంగం చేశారంట, నేను చెప్పాను కదా. పెద్ద బాలయోగి నోరు తెరిచి ఒకేసారి జ్ఞానం ప్రసంగించారు. అది కూడా ఎవరో పెద్ద పెద్ద మంత్రులు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కసారి చెప్పినారంట. అది 18 సూత్రాలని అక్కడ అంటించినారంట ఆ యోగాశ్రమంలో. ఇంకా చిన్న యోగి వచ్చి చెప్పినాడు భగవంతుని మనము ధ్యానించడానికి అరణ్యం అవసరం లేదని. ఇట్లా గొప్ప సందేశం వాళ్ళు నోరు తెరిచినప్పుడు కొన్ని హాని ముత్యాలు బయటపడినాయి. ఆ వాటిని మనం పట్టుకొని ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. మనం ఎక్కడ ఫోన్ అవసలేదు, మన ఇంట్లో కూర్చొని మన ఫోన్ పట్టుకొని ఇట్లా తీసి పిఎంసీ కొడితే ఎంతో జ్ఞానం అందుతుంది. మన ఇంట్లో కూర్చొని పిఎంసీకి ద్వారా బుక్స్ మన ఇంటికి చేరితే ఎంతో జ్ఞానం పొందుతున్నాం. అంత చక్కటి అవకాశం మనకు ఉంది. అందుకే ప్రతి ఒక్కరు బుక్స్ చదవండి, ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి. మీకు తెలిసిన జ్ఞానం ఇంతో అంతో, ఏది తెలుస్తుందో అది మరొకరు చెప్పండి అంతే. ప్రచారం లేదు, కరోనా ఉంది అని బాధపడే అవసరమే లేదు. మన వంతు చెయ్యాలనే తపన ఉంటే ఇంట్లో కూర్చొని ప్రచారం చేస్తాం, ఫోన్స్ ద్వారా ప్రచారం చేస్తాం. ఊరికే కూర్చొని బాగున్నారా, ఎప్పుడుంది పండగ, ఎప్పుడు ఇలా మాట్లాడుకునే కన్నా ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఆత్మ వేచి ఉంది ధ్యానం కోసం. ధ్యానం చెప్పడం నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, జై పత్రిజీ.